Guys, welcome to our YouTube channel, Sasi Wealth Creator. So, this video lo manam Adani Group stocks gunchi discuss chedam friends. Last 3 days ka anni Adani Group stocks, Adani Green Energy kanandi, Adani Power kanandi, Adani Ports, Adani Enterprises, anni Adani Group stocks continuous ka pike wealth anamata. Deeniki reason ento telusukundam. Ante kaakunda ippudu prastham ee Adani Group stocks lo invest cheyadam better ane dani gurinchi kuda video lo discuss chedam friends. So, let's start our video. Guys, video start chesindu meer kanaka ippudu daaka DEMAT account open cheyakapothe కనుక కింద డిస్క్రిప్షన్ లో జీరోదా ఏంజెల్ బ్రోకింగ్ ఎలీస్ బ్లూ అప్ స్టాక్స్ ఈ 4 డిమాట్ అకౌంట్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు కావాలనుకుంటే కనుక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మన ద్వారా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక మీ ప్రీమియం గ్రూప్ మెంబర్షిప్ అనేది 3 మంత్స్ ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఆప్షన్స్ కోర్స్ కూడా మీకు ఫ్రీగా ఇస్తాను. సో మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం మీ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టు ట్రై చేయండి ఫ్రెండ్స్. వన్స్ మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత కింద వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో ఆ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే కనుక మీకు ఆప్షన్ కోర్స్తో పాటు ప్రీమియం గ్రూప్ మెంబర్షిప్ అనేది ఫ్రీ ఉంటుందన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా మనం అదాని గ్రూప్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. లాస్ట్ 3 డేస్గా ఆల్మోస్ట్ అన్ని అదాని గ్రూప్ స్టాక్స్ సో ర్యాలీ ఇస్తున్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే కనుక ఏదైతే ఈ అదాని గ్రూప్ వాళ్ళు 5G టెలికామ్ స్పెక్ట్రంలో బిడ్ చేస్తున్నారన్నమాట. సో అంటే వీళ్ళు ఏదైతే రిలయన్స్ కానీ రిలయన్స్ జియో ఏదైతే ఉందో ఎయిర్టెల్కి వోడాఫోన్ ఐడికి వీళ్ళకి కాంపిటేటర్ అవుతున్నారా అంటే కాదనమాట. వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే కనుక 5G టెలికామ్ స్పెక్ట్రంలో అదాని గ్రూప్ వాళ్ళు బిడ్ చేస్తున్నారని అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే సో వీళ్ళు రిలయన్స్ వాళ్ళకి ఎయిర్టెల్ వాళ్ళకి కాంపిటేటర్ అవుతారని బయట న్యూస్ వచ్చిందనమాట. అప్పుడు అదాని గ్రూప్ స్టాక్స్ అన్నీ కూడా ర్యాలీ ఇచ్చే 2 డేస్ బ్యాక్ అనమాట. బట్ వన్స్ వీళ్ళు ఈ అదాని గ్రూప్ వాళ్ళు బయటకు వచ్చి అనౌన్స్మెంట్ చేశారు, మేము ఎవరికి కూడా కాంపిటేటర్ అవ్వట్లేదు, మాకు ఏవైతే కంపెనీస్ ఉన్నాయో పవర్ జనరేషన్ కానివ్వండి, పోర్ట్స్ కానివ్వండి, లాజిస్టిక్స్ కానివ్వండి, ట్రాన్స్మిషన్ కానివ్వండి, డిఫరెంట్ అదాని గ్రూప్ కంపెనీస్ ఉన్నాయి కదా, మా ఆపరేషన్స్ రన్ చేయడానికి మాకు ఒక ప్రైవేట్ నెట్వర్క్ కావాలి, సో ఆ ప్రైవేట్ నెట్వర్క్ కోసం మేము ఈ 5G టెలికామ్ స్పెక్ట్రంలో బిడ్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పారన్నమాట. సో అది న్యూస్, ఈవెన్ పాజిటివ్ న్యూసే కంపెనీకి. అందువల్ల స్టాక్స్ అనేవి ఇంకా కూడా ర్యాలీ ఇస్తున్నాయి, వాటి గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ప్రస్తుతం ఏ అదాని గ్రూప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు కూడా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ స్టాక్ మనం చూస్తే కనుక అదాని గ్రీన్ ఎనర్జీ లాస్ట్ 2 డేస్గా చాలా మంచి ర్యాలీ ఇచ్చింది. మేము ఈవెన్ ఎస్టర్డే ఈక్విటీ కాల్ కూడా ఇచ్చామన్నమాట, దీంట్లో ఆల్మోస్ట్ 10-11% అనేది స్టాక్ రిటర్న్స్ ఇచ్చింది. ఈవెన్ ఈరోజు కూడా స్టాక్ ఆల్మోస్ట్ 6-7% పైకి వెళ్ళింది, బట్ ఆఫ్టర్నూన్ టైం కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగిందనమాట. సో ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఎందుకంటే మంచి బ్రేక్అవుట్ అయింది, బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ కూడా అయింది, బట్ ఏంటి అంటే కనుక కొంత షార్ప్ రివర్స్ క్యాండిల్ పడింది కాబట్టి కొంచెం వెయిట్ చేసి 2000 నుంచి 2100 మధ్యలో ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేద్దాం అనుకుంటే చేయొచ్చు ఫ్రెండ్స్. సో 2000 నుంచి 2100 లెవెల్స్ బెటర్ అన్నమాట. లేదు స్టాక్ అప్ ట్రెండ్ వెళ్తుంటే కనుక ప్రస్తుతమైన బై చేయొచ్చు, లేదు పడుతుంటే వెయిట్ చేసి ఈ లెవెల్స్ దగ్గర బై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో అదాని గ్రూప్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీలో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. ఈవెన్ అదాని ట్రాన్స్మిషన్ కూడా చాలా మంచి అప్ ట్రెండ్లో ఉంది, బట్ రీసెంట్గా ఈ లెవెల్స్ నుంచి స్టాక్ అనేది పడిపోయింది ఫ్రెండ్స్. 2900 ఆ రేంజ్ నుంచి స్టాక్ అనేది ఫాల్ అయింది కాబట్టి ప్రస్తుతం ఈ లెవెల్స్ దగ్గర అదాని ట్రాన్స్మిషన్ని సో ఇన్వెస్ట్ చేయడం అంత మంచిది కదా, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ స్పేస్ లేదు, ఆల్మోస్ట్ 150 పాయింట్స్ ఉంది. ఒకవేళ ఇక్కడ రెసిస్టెన్స్ ఏమైనా తీసుకుని పడిపోతే లాస్ హెవీ అయిపోతుంది అనమాట. అందువల్ల అదాని ట్రాన్స్మిషన్ ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయకండి. ఒకవేళ స్టాక్ ఈ లెవెల్ ఏమైనా బ్రేక్ అయితే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. బట్ అదాని ట్రాన్స్మిషన్ మనం స్కిప్ అనేది చేయొచ్చు. ఈవెన్ అదాని ఎంటర్ప్రైజెస్ కూడా సేమ్ అంతే అనమాట, ఇది కూడా ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంది. ఎప్పుడైనా మన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అది కూడా ఇప్పుడున్న వాలటిలిటీ మార్కెట్లో ఆల్ టైమ్ హైస్ దగ్గర స్టాక్స్ బై చేయడం కొంచెం రిస్క్ అవుతుంది. అందువల్ల మనం కొంచెం జాగ్రత్తగా ఈ స్టాక్ను కూడా అవాయిడ్ చేయడం బెటర్. బట్ ఇది ఏమైనా 2400కి పైన వన్ డే ఏమైనా క్లోజింగ్ ఇస్తే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేయండి, లేదా దీన్ని కూడా మనం స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే అదాని పోర్ట్స్ గురించి చాలామంది అడుగుతున్నారు, అదాని పోర్ట్స్లో చాలా మంచి రివర్సల్ వచ్చింది, ఒకవేళ ఇన్వెస్ట్ చేద్దాం అంటే చేయొచ్చు. 750 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయొచ్చు. వన్స్ ఈ లెవెల్ ఏమైనా బ్రేక్ అయితే కనుక మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో అప్ టు మనకి 800-850 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. స్ట్రాంగ్ రివర్సల్ కనిపిస్తుంది, 750 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయొచ్చు. ఈ లెవెల్ పైన వన్ డే క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. అది మనకి అదాని పోర్ట్స్ గురించి. అలాగే అదాని పవర్ మీకు గుర్తుంటే కనుక మనం ఫ్యూ మంత్స్ బ్యాక్ మనకి ఏదైతే 2022 ఏప్రిల్ మంత్లో 130-140 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు మనం అదాని పవర్ని రికమెండ్ చేస్తాం. ఈ లెవెల్ బ్రేక్ అయినప్పుడు అక్కడి నుంచి స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చింది,
ఆల్మోస్ట్ మనకి స్టాక్ అరౌండ్గా 130% అరౌండ్గా రిటర్న్స్ ఇచ్చిందనమాట. ఆ తర్వాత షార్ప్ ఫాల్ అయింది, మళ్ళీ కూడా కొంత పాజిటివిటీ అనేది కనిపిస్తుంది. ఈరోజు కూడా 3-4% అరౌండ్గా పైకి వెళ్ళి ఆఫ్టర్నూన్ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 250 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 300 అబోవ్ మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. అప్ టు మనం 350 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం స్మాల్ స్టాప్ లాస్ పెట్టుకుందాం అనుకుంటే 10-12% మెయింటైన్ చేసి మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ప్రస్తుతం 300 దగ్గర ఈరోజు రెసిస్టెన్స్ తీసుకుంది కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. 302-303 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే అదాని గ్యాస్ వచ్చేసరికి ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయడం అంత మంచిది కాదు, బట్ ఓవరాల్ ఇది ఇట్స్ అన్ అప్ ట్రెండ్ స్టాక్. ఈవెన్ మార్కెట్ క్రాష్లో కూడా చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. సో అందువల్ల మీరు ఇన్వెస్ట్ చేద్దాం అంటే చేయొచ్చు, బట్ రిస్క్ లెవెల్ కొంచెం ఎక్కువైపోతుంది ఎందుకంటే అదాని గ్యాస్ బాగా ర్యాలీ ఇచ్చింది అనమాట. బట్ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. ఈవెన్ ఇంట్రాడే ట్రేడింగ్ అయితే కావాలనుకుంటే తీసుకోవచ్చు అనమాట. ఈవెన్ స్టాక్ ర్యాలీ ఇస్తుంటే కనుక మనం కావాలనుకుంటే స్మాల్ ఒక 5-8% కోసం అయితే ఈ స్టాక్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం చూసిన స్టాక్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అదాని గ్రీన్. సో అదాని గ్రీన్ మనకి బెటర్ ఆపర్చునిటీ ఉంది. 2000 నుంచి 2100 మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట. అదాని ట్రాన్స్మిషన్ కొంచెం హై లెవెల్స్ దగ్గర ఉంది, వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయండి ఆ లెవెల్స్ బ్రేక్ అయిన తర్వాత. ఈవెన్ అదాని ఎంటర్ప్రైజెస్ 2400-420 ఆ లెవెల్స్ బ్రేక్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. సో సెకండ్ స్టాక్ మనం ఇన్వెస్ట్ చేసేది ఏంటి అంటే కనుక అదాని పోర్ట్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అదాని గ్రీన్ ఎనర్జీలో ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈవెన్ అదాని పవర్లో కూడా 300 బ్రేక్ అయిన తర్వాత 303-304 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అదాని గ్యాస్ వచ్చేసరికి బ్రేక్అవుట్ ఇచ్చింది, బట్ ఆల్ టైమ్ హై లెవెల్స్ దగ్గర ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కన్నా కూడా ట్రేడింగ్ చేసుకోవడం బెటర్ అనమాట. ఇంటర్డే ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు ఏటీజీఎల్లో. సో ఇవన్నమాట. సో అదాని గ్రూప్ స్టాక్స్ వాటి యొక్క ర్యాలీ, సో దానికి రీజన్స్ కూడా మనం డిస్కస్ అనేది చేసాం. ఇటువంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే కింద ఏదైతే డిస్క్రిప్షన్లో మనకి టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉండి మార్కెట్ అవర్స్లో కానీ ఏదైనా స్టాక్స్లో కానీ డౌట్స్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి, అవి క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సో దాంట్లో మనకి ఎప్పుడైనా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అడగొచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.